ఈ నెల 30న రిలీజ్ అవుతున్న తన సినిమా రైతుతనను సక్సెస్ చేయాలన్నారు దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తి. కేంద్రం తెచ్చిన రైతు చట్టాలు రద్దు చేయాలని కోరుతూ 14 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతుల కష్టాలను సినిమాలో చూపించానన్నారు. కేంద్రం తెచ్చిన చట్టాలతో రైతులకు జరిగే నష్టాలను వివరించానన్నారు. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో మన కేంద్ర ప్రభుత్వం పొందుతున్నటువంటి ఈ నూతన వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్ సంస్కరణ చట్టాలను కూడా రద్దు చేయాలని, ఈ సేమ్ టైం స్వామినాథన్ కమిటీ సిఫార్సుని చట్టబద్ధం చేసి ఇంప్లిమెంట్ చేయాలని అమోఘం రైతాంగం కోరడం జరుగుతుంది. సిన్స్ 14 months ఇప్పటికీ దగ్గర 600 మంది పైగా రైతులు బలిదానం చేశారు. 11 సార్లు చర్చ జరిగినా సరే కేంద్ర ప్రభుత్వం చాలా ముంకి పట్టుదలతో మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టాన్ని రద్దు చేసే ప్రసక్తే లేదు, కావాలంటే మేము సవరణ చేస్తాం కానీ అని తీసుకుంటున్నాం. Now the very big battle going between center and state. ఎంత మహోన్నత రైతాంగ ఉద్యమాన్ని మనం చూడాల. పాలకులకు ప్రజలంటే భయం భక్తి ఉండాలి. ఆ రెండు లేని రోజున ఒక అనార్కిజం వస్తుంది. అలాంటి దిశలో బాంబుల ద్వారా, బుల్లెట్ ద్వారా సాధించలేనిది చర్చ ద్వారా సాధించవచ్చని బాబాసాహెబ్ అంబేద్కర్ మహానుభావుడు చెప్పాడు. ఆ రైతుల పట్ల మీకే మాత్రం గ్రాటిట్యూడ్ ఉన్నా, గౌరవం ఉన్నా ఇమ్మీడియట్ గా చట్టాలు రద్దు చేయాలి సార్ నరేంద్ర మోడీ గారు. ఇదే నా విజ్ఞప్తి. నేను దండం పెట్టి విజ్ఞప్తి.